हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एसवीआर स्टडी सर्किल। ओके फ्रेंड्स, मन पुलिस रिक्रूटमेंट बोर्ड नीचे मरक नोटिफिकेशन अच्छे विदल जी तेलंगाना स्टेट लेवल पुलिस रिक्रूटमेंट बोर्ड नीचे मन को एक्सएस पुलिस कांस्टेबल संबंधी नोटिफिकेशन अच्छे रिलीज़ जरिए फ्रेंड्स। सो इध सेम मन नार्मल रिक्रूटमेंट जरूर पुलिस रिक्रूटमेंट विधा जो सेम दाला जो बट सेम अप्लिकेशन डेट इव जी దానిలాగానే బట్ ఎగ్జామ్ డేట్ అయితే ఇవ్వలేదు। మే 2 నుంచి 20th మే వరకు అయితే అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు। సో మీరు ఏదైతే దానికి అప్లికేషన్ చేస్తారో ఫస్ట్ టిఎస్ఎల్ఆర్బికి, సో అదే అప్లికేషన్ దీన్ని కూడా వర్తించడం జరుగుతుంది। దీని యొక్క శాలరీ వచ్చేసి 24,000 నుంచి 70,000 వరకు ఇవ్వడం జరిగింది। టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 614 ఇవ్వడం జరిగింది। సో కేటగిరీస్ వైస్గా కూడా ఇక్కడ వాటిని డివైడ్ చేసి కూడా ఇక్కడ మనకు ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది। సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ ఫీ పేమెంట్ కూడా దానిలో మనకు అప్లై చేసేటప్పుడు అయితే కనిపిస్తుంది। అండ్ ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ సేమ్ ఆన్లైన్లోనే అది మనం నార్మల్ టిఎస్ఎల్ఆర్బిది ఏదైతే కానిస్టేబుల్ ఇస్తే చేసుకుంటామో దానిలాగానే ఇది కూడా చేసుకోవాల్సి ఉంటుంది। సేమ్ దానిలాగానే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు బట్ పేమెంట్ మెథడ్ కూడా అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఎలా అప్లై చేయాలనే దాన్ని కూడా టోటల్ ఈ నోటిఫికేషన్లో అయితే వివరించడం జరిగింది। సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటుంది అండ్ ముందుగా ప్రిలిమ్స్ ఉంటుంది। ప్రిలిమ్స్ తర్వాత మనకు 1600 మీటర్ల మెన్స్కి అయితే 1600 మీటర్ రన్నింగ్, అదేవిధంగా షార్ట్ ఫుట్ వచ్చి 6 మీటర్స్, లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ క్వాలిఫై అయితే సరిపోవడం జరుగుతుంది। ఇంకా 1600 మీటర్స్ అయితే క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి డిసైడ్ చేయడం జరిగింది। నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, అదొకసారి చూడండి, సేమ్ దానిలాగానే ఉంటుంది। అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జాము ఫిజికల్ ఈవెంట్స్, దాని తర్వాత మనకు ఫైనల్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఈ విధంగా ప్రిక్యూర్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది। సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, మ్యాక్సిమం 18-22 అండ్ బీసీలకు అయితే 5 ఇయర్స్ ప్లస్ గవర్నమెంట్ 3 ఇయర్స్ ఇచ్చింది, టోటల్ 27 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు। అండ్ ఉమెన్స్కి కూడా సేమ్ అదే వర్తిస్తుంది, ఎస్సీ ఎస్టీ వారికి కూడా వర్తిస్తుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది। అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎన్సీసీ క్యాడర్స్, ఎస్సీ ఎస్టీ ఈబీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో స్టేట్ ఎంప్లాయీస్ వాళ్ళకు సంబంధించి కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించనుంది। ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ పాస్డ్ ఇంటర్మీడియట్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది। అండ్ ఇవన్నీ జాబ్ ఆప్షన్స్ అదా హై సైట్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ చూడడం జరుగుతుంది। అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది ఉంటుంది। ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ టెస్ట్ అనేది 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ నిర్వహిస్తారు। ద మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఆఫ్ మ్యాక్స్ 30%, సేమ్ ఎస్సీ ఓసీ అందరికీ, ఎస్సీ ఎస్టీ ఓసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ 30% మార్క్స్ వస్తే సరిపోతుంది, అంటే 60 మార్క్స్ వస్తే క్వాలిఫై కావడం జరుగుతుంది। బట్ ఏంటంటే మనకి ఇక్కడ 20% అనేది నెగిటివ్గా ఇచ్చారు, అంటే ఫైవ్ రాంగ్ పోతే ఒక 5 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే మనం ఒక మార్క్ అయితే కోల్పోవడం జరుగుతుంది। ఈ విధంగా నెగిటివ్ అనేది ఇవ్వడం జరిగింది। తర్వాత పిఎంటీ పిఈటీకి అయితే వాళ్ళు ఇంటిమేషన్ చేస్తారు ఎప్పుడైతే మీరు క్వాలిఫై అవుతారో ఫస్ట్ ప్రిలిమ్స్లో। అండ్ దీని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ 1600, 800 మీటర్లు 1600 మీటర్లు మెన్స్ అయితే 7:15, ఉమెన్స్ అయితే 800 మీటర్లని 5:20 క్లియర్ చేయాల్సి ఉంటుంది। ఇంకా తక్కువ సమయంలో కొడితే వాటికి మెరిట్ అనేది ఉంటుంది, మార్క్స్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంది। అండ్ హైట్ వచ్చేసి మెన్స్కి 167.6, ఉమెన్స్కి అయితే 152.5 ఇక నిర్ణయించడం జరిగింది। ఇంకా వాళ్ళకైతే ట్రైబల్స్ ఏరియా అయితే ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని జిల్లాల వారికి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, ఉమెన్స్కి అయితే 150 సరిపోతుంది। ఇక లాంగ్ జంప్ వచ్చేసి 4 మీటర్స్ మెన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ 3.5, ఉమెన్స్ అయితే 2.5 అయితే క్వాలిఫై। షార్ట్ ఫుట్ వచ్చేసి మెన్స్ అయితే 6 మీటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 6 మీటర్స్ అండ్ ఉమెన్స్ అయితే 4 మీటర్స్ వేస్తే సరిపోతుంది। షార్ట్ ఫుట్ అనేది 4 కేజీ ఉంటుంది ఉమెన్స్కి, మెన్స్కి అయితే 7.26 ఉంటుంది। ఈ విధంగా ఈ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది ఈవెంట్స్. తర్వాత నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఏదైతే ఉందో దానిలో కంప్లీట్గా చేంజ్ ఉంటుంది, ఇక్కడ నెగిటివ్ అనేది ఉండదు, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్లో మనకు ఇందులో ఆఫ్ చేసి మన ఈవెంట్స్ ప్లస్ వాటిని బ్లడ్ చేసి మనకు నార్మలైజేషన్ అనే
మనకు ప్రిన్సిపల్ ద్వారా వాడి యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. అందులో మన పేరు అయితే ఉన్నట్లయితే మనం జాబ్కి సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఈ విధంగా తీస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మెరిట్ లిస్ట్ కూడా మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 4 ఇయర్స్ ఒక దగ్గర చదువుతారో వారు లోకల్గా నిర్ధారించడం జరిగింది. ప్రజెంట్ గవర్నమెంట్ మీరైతే 4 ఇయర్స్ ఎక్కడ కంటిన్యూస్గా చదువుతారో అదే మీ ఫైనల్ లోకల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో లోకల్ రిజర్వేషన్ వాళ్ళకి 95% అండ్ అదర్ వాళ్ళకి ఓన్లీ 5% మాత్రమే ఇవ్వడం జరిగింది ఈసారి. సో మంచి రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్. ఎవరైతే సో పోలీస్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో, ఎవరైతే యూనిఫామ్ ధరించాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం, మంచి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుంది. సో ఎవరైతే పోలీస్ ఉద్యోగాలు కొట్టాలనుకున్నారో తప్పకుండా చాలా బాగా ప్రిపేర్ అయ్యాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.